జై కుసుమహర చైతన్య చరితావళి ఖండము నిమాయి నిర్దయత రెండవ భాగము మహాప్రభు నూట అరవై మూడవ భాగము నిన్నటి తరువాయి భాగము భక్తుల ఎడల మహాప్రభు అట్టి అపూర్వ ప్రేమను చూపి ఒకనొక దినమున వీరందరినీ వదిలిపోవునని ఎవ్వరునూ స్వప్నమందైనను అనుకొనలేదు ఆతడు భక్తులతో హృదయము విప్పి కలియును భక్తుల ప్రాణములతో తన ప్రాణములను కలుపును ఆతని ఆలింగనములో నృత్యములో నగర భ్రహ్మణములో ఐశ్వర్యములో భక్తులతో భోజనములో సర్వత్ర ఒక ప్రోత భావముతో ప్రేమయే నిండి ఉండెడిది విష్ణు తన భర్త తన తోడనే అత్యధిక ప్రేమ చూపుననియూ ఆతడు తన ప్రేమ పాశములో గట్టిగా బంధింపబడినాడనియూ అనుకునుచుండెడి నిమాయి సచీమాతను వదిలి వెళ్ళ జాలడని ఆమె అనుకొనుచుండెడిది ఆతడు తనను వదిలి ఒక్క దినమైనను ఉండడనియూ ఇంకొకరి చేతి భోజనము తినిన ఆతనికి కడుపే నిండదనియు తన చేతితో పెట్టినది తినిన తప్ప ఆతనికి తృప్తి కాదనియు భావించుచు ప్రభు తన ప్రేమపాసము చేతనే బంధింపబడినాడని అనుకునుచుండెడిది కానీ ఆతడు మహాపురుషుడు ఆతనికి ఇవన్నీ లీలలు ఆయనకు ప్రియులెవరు అప్రియులెవరు ఆతడు ఈ చరాచర విశ్వమందు తన ప్రియ ప్రేమనే దర్శించును ప్రేమయే ఆతనికి దైవము జీవులను గాంచిన ఆయనకు అనురాగము లేదు ఆతడు ప్రేమ పూజారి పూజారి ఏమిటి ప్రేమ స్వరూపుడే ఆయన సన్యాసమును గ్రహించుటకే నిశ్చయించుకొనెను అందరకూ తమ తమ పొరబాటులు అనుభవముకు వచ్చెను నేటి వరకు ఎవనిని తమవాడనియే ఎంచుచుంటిమో అట్టివాడిప్పుడు సమస్త ప్రాణులకు ప్రియుడయ్యను అతని మీద మనకు వలే అందరి జీవులకు సమానముగా అధికారము కలదు అందరూనూ అతని ద్వారా ప్రేమామృతము గ్రోలి ఆనంద సాగరమున మునుగగలరు మహాప్రభు సన్యాసమును గైకొనున సమాచారము నవద్వీపమంతటను వ్యాపించను చాలామంది ప్రభు దర్శనము కైరాసాగిరి మహాప్రభు ఇప్పుడు భక్తులతో కూడి సంకీర్తనములో పాల్గొనటలేదు భక్తగణము వారంతట వారే సమావేశమై సంకీర్తనము చేయుచు రాతః సాయంకాలములందు ప్రభు దర్శనార్థమై వారింటికి వచ్చుచుందురు మహామహిముడగు శ్రీ కేశవ భారతీ స్వామివారు ప్రభు గృహమునకు వేంచేసినప్పుడే ప్రభు సన్యాసమును గ్రహించు శుభదినము నిశ్చయితమయ్యను ఆ సమయమున సూర్యుడు దక్షిణాయమున ఉండెను దక్షిణాయమున ఉండగా శుభ గాని ఈ విధముగా వైదిక కర్మలు కర్మలుగాని గాని చెయ్యరాదు అందువలన ప్రభువు సూర్యుడు ఎప్పుడు ఉత్తరాయణముకు వచ్చునా అని ప్రతీక్షించుచుండెను కాలము గడిచినా ఇక ఆలస్యముండదు మెల్లమెల్లగా భక్తులను ప్రభు సంబంధులను నముంచు కాలము ఆసన్నమయ్యను ప్రభువు నిత్యానందునకు గృహపరిత్యాగము కావించు శుభ సమయమును సూచించి ఆయనతో పట్టుదలగా నా తల్లికి మా పెద తల్లి భర్త చంద్రశేఖరాచార్యులకు గదాదరునకు ముకుందునకు బ్రహ్మానందునకు ఈ ఐదుగురుకు మించి మరి ఎవ్వరికి ఈ వర్తమానము చెప్పరాదు అని ఆదేశించను నిత్యానందుడు ఈతని స్వరూపమే ఆతడు ఈతని మాటను శిరస్సున ధరించి దుఃఖీ అయి ఈ భాగ్యహీన లగ్నమునకై ఎదురుచూచుచుండెను జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి చైతన్య చరితావళిలో జై జై కుసుమహర